అందరికీ నమస్కారం. చరణ్ సినిమాల్లో రాకముందు నాకు ఒకటే ఫీలింగ్, కేవలం చిరంజీవి గారు అబ్బాయి అనే కాదు, కానీ తను ఎప్పుడు చూసినా చిరంజీవి గారిని ఇమేజ్ ఫ్యూచర్కి తీసుకెళ్లి ఒక హీరోలుగా కల్ నాయక్ కింద నాకు అనిపించేవాడు. ఇవాళ నాయక్ కిందనే చూస్తున్నాను. సో నాకు ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి, చరణ్ ఎలా డ్యాన్స్ చేస్తాడు, చరణ్ ఎలా ఉంటాడు అనే నా ఆలోచనలన్నీ ఇవాళ నేను స్క్రీన్ మీద చూస్తుంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను చరణ్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ. ఎందుకంటే నువ్వు ఎలా ఉంటావో, ఎలా ఉంటావో, చిరంజీవి గారు మ్యాచ్ చేయగలవో అని నాకు ఎప్పుడు క్వశ్చన్ ఉండేది. అంటే చిరంజీవి గారిని దాటి చిరంజీవి గారిని అంత లెవెల్ని మ్యాచ్ చేయడం అనేది మామూలు విషయం కాదు, ఎవరి వల్ల కాదు. చిరంజీవి గారిలాగా చేస్తాం ఎవరి వల్ల కాదు. అలాంటి చిరంజీవి గారిని తో ఎక్కువ అని మాత్రం నేను అన్ను, చిరంజీవి గారి కంటే ఎవరు ఎక్కువ కాదు, కానీ ఆయన స్థాయిని అలా నిలబెట్టినందుకు ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ యూ. ఎవరు చేయలేరు అది. అంటే నేను చాలామంది సూపర్ స్టార్స్ కొడుకులు చూశాను ఇక్కడ బయట హాలీవుడ్లో అన్ని చోట్ల, కానీ ఎవరు ఏ కొడుకు ఏ తనయుడు ఆ స్టారు తగ్గట్టు ఎవరు వచ్చి నిలబెట్టుకోలేదు అది నాకు తెలిసి మొత్తం ప్రపంచంలో నేను చూసిన ప్రపంచంలో నాకు నువ్వు ఒక్కడే చేసావు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ దాట్. డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు బి టుడేస్ నాయక్ అండ్ కల్ నాయక్ అండ్ ఐ థింక్ దిస్ సంక్రాంతి విల్ ప్రూవ్ ఇట్. థ్యాంక్ యూ అండ్ సారీ సార్, సారీ సార్, అందరి గురించి చెప్పాను. నేను ముద్దుగా పిలుచుకునే నా అన్నయ్య వినాయక్, నీ పేరులోనే ఉంది ఈ సినిమా నాయక్. నువ్వు ఖచ్చితంగా అన్ని విధాలుగా చరణ్ని, అంటే చిరంజీవి గారిని చాలా చాలా మనస్ఫూర్తిగా ప్రేమించే వ్యక్తుల్లో వినాయక్ ఒకడు. ఎందుకంటే చిరంజీవి గారు ఒకసారి వాళ్ళ ఫాదర్ హాస్పిటల్కి వచ్చారని ఆయన చెప్తుంటే కంట్లో నీళ్ళు వచ్చేసినాయి. అంటే చిరంజీవి గారి గురించి మాట్లాడుతుంటే కంట్లో నీళ్ళు వచ్చేసింది వినాయక్, అంత ప్రాణం. అన్నయ్య వస్తే బన్స్ హాస్పిటల్ అంతా దడతర దడతలు ఆడిపోయింది తెలుసా అని ఆయన అంటుంటే తన కంట్లో నీళ్ళు వచ్చింది. అంత చిరంజీవి గారిని ప్రేమించే వినాయక్ చరణ్ ఎలా చూపించుంటాడో నేను ఒక్క ఫ్రేమ్ కూడా చూడక్కర్లేదు. నాకు తెలుసు, నేను సినిమా చేసేప్పుడు నాకు తెలుసు నేనే ఉన్నా. అన్నయ్య నువ్వు చరణ్ని ఎలా చూపిస్తావో నేను ఊహించుకోగలుగుతున్నానని. డెఫినెట్లీ నువ్వు ఎలా చూపిస్తావో నాకు తెలుసు. అండ్ తమన్, యు హావ్ డన్ అ గ్రేట్ 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 మ్యూజిక్ అండ్ ఇట్స్ యువర్ ఫస్ట్ కాంబినేషన్ విత్ చరణ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ పాజిటివ్ దిస్ ఆడియో ఇస్ గోయింగ్ టు రాక్. అండ్ ఎస్, అవును, అందరు ఎందుకు కేకలు పెడుతున్నారో తెలుసు, ఆ సౌండ్కి అర్థం కూడా నేను చెప్పక్కర్లేదు. ఇందాక వి వినాయక్ అన్నట్టు చిరంజీవి గారు లేని చిన్న లోపం అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉంటే పోద్ది. కళ్యాణ్ బాబాయ్, యూ ఆల్వేస్ మేక్ ఎవ్రీ ఫంక్షన్ రాక్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ ద ఎంటైర్ టీమ్, దానయ్య గారు, మన దేశముద్దుతో స్టార్ట్ అయిన ఈ బ్యానర్ ఇవాళ మీ బ్యానర్లోనే బిగ్గెస్ట్ సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ద ఎంటైర్ క్రూ చోటన ఆల్ బ్యూటిఫుల్. ఇంకా నయ్యం ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు నన్ను క్వశ్చన్ అడగలేదు, యాక్చువల్లీ చెడు కూడా ఆడేసుకునేవాడిని. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ పిలవమంటారా? అంటే ఇద్దరు అమ్మాయిల మధ్యలో ఎవరు బాగా డ్యాన్స్ చేశారని ఇందాక మీరు అడిగారు, నేనైతే చరణ్ అని చెప్తాను. ఇద్దరు అమ్మాయిల చోట ఎవరిని బాగా చూపించారని చెప్తే నేను చరణ్ అని చెప్తాను. థ్యాంక్ యూ.